నా యోగక్షేమం. కీర్తిశేషులైన మా తండ్రి శ్రీ మాగంటి శ్రీరాములు గారు పూర్వం విజయవాడ రాజమండ్రి పట్టణాల్లో కలప వ్యాపారం చేసి లాభాలు గడించారు. విజయవాడలో దక్కన్ టింబర్ డిపో మా వ్యాపార కేంద్రం. నేను విజయవాడ, మద్రాసు, బొంబాయి పట్టణాల్లో చదివి పట్టభద్రుణ్ణి అయ్యాను. ఎల్ఎల్బి పట్టా కూడా సంపాదించాను, కానీ న్యాయవాద వృత్తిలో ప్రవేశించాలనే అభిలాష ఎన్నడూ కలగలేదు. చిన్ననాటి మిత్రులు గోపి, మురళి ద్వారా కంచిస్వామి వారి సంగతి విని వారిని దర్శించాలని అనుకున్నాను. 1962లో ఒకసారి మద్రాసు వెళ్ళినప్పుడు నా సహాధ్యాయి శ్రీ వెంకటేశ్వర్లను తోడు తీసుకుని తంజావూరు దగ్గర కావేరీ నది తీరంలో కళ్యాణపురంలో మకాన్ చేస్తున్న స్వామివారిని దర్శించడానికి వెళ్ళాను. నేను మాగంటి వంశీకుడనని, మేము కమ్మవారమని చెప్పగానే, కమ్మవారిని చౌదరులని కూడా అంటారు తెలుసా అని అడిగారు శ్రీవారు. నేను వారి వద్ద సెలవు తీసుకుంటున్న తరుణంలో శ్రీవారు హిందీలో దిల కోలాహై అంటే నీ హృదయం తెరుచుకుంది అన్న మాటలు మరుపురానివి. ఆ పిమ్మట దాదాపు 10 సంవత్సరాలు నేను కాంట్రాక్టు వ్యాపారం చేశాను. పెద్దగా లాభించలేదు. విజయవాడలో మా తండ్రి గారి కలప వ్యాపారం కూడా నష్టపోయింది. ఈ పరిస్థితుల్లో బీహార్ రాష్ట్రంలో గనుల తవ్వకంలో నిమగ్నమైన ఒక మిత్రుడు తనతో నన్ను భాగస్వామి కమ్మని ఆహ్వానించాడు. బీహార్కు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుని కంచి వెళ్ళాను. శ్రీవారితో ఏకాంతంగా అర్ధగంట సంభాషించే అవకాశం లభించింది. నేను బీహార్లో మైకా గనుల వ్యాపారం చేయబోతున్నానని చెప్పగా స్వామివారు ఖండితంగా బీహార్ వెళ్ళవద్దు, సొంతంగా ఏదన్నా చేసుకో అని అన్నారు. కొంతకాలం గడిచిన తరువాత శ్రీవారిని చిత్తూరు జిల్లా కార్వేటి నగరంలో దర్శించాను. ఎల్ఎల్బి పట్టా ఉంది కాబట్టి న్యాయవాద వృత్తిలో ప్రవేశిద్దామని అనుకుంటున్నానని శ్రీవారితో చెప్పాను. ఎల్ఎల్బి ఎప్పుడో పాస్ అయ్యావు కదా అని అంటూ, పిల్లలు ఎంతమంది నీకు అని అడిగారు. నాకు 3 కుమారులని చెప్పగానే శ్రీవారు, 3 ప్రయోజకులవుతారు, అందరూ క్షేమంగా ఉంటారు అని సెలవిచ్చారు. గత 3 దశాబ్దాల నా జీవితంలో నేను ఎదుర్కొన్న ఒడిదుడుకులను జ్ఞాపకం తెచ్చుకున్నప్పుడు స్వామివారు నా పట్ల కనపరిచిన వాత్సల్యాన్ని, వారి అనుగ్రహాన్ని స్మరించి ముగ్ధుణ్ణి అవుతుంటాను. నా యోగక్షేమాలు శ్రీవారే తీర్చిదిద్దుతున్నారన్న విశ్వాసం నాకు కుదిరింది. ఇదొక జన్మాంతర విశేష ఫలానుభవ ప్రాప్తి అని తలుస్తాను.